हाय फ्रेंड्स गीता कन्नम यूट्यूब चैनल की स्वागत सुस्वागत फ्रेंड्स ईरोजु मनमु इन द टेंपल ऑफ द मास्टर अन्ना बुक लो नुंची मन गुरुवु अंटे एंटो तेलुसुकुंदाम फ्रेंड्स गुरुवु अंटे अनंतम अने अगाधपु लोतुलतो तननु तानु निरंतर मार्पिडि चेसुकुंटुन्न ओकानोक निगूढमैन रहस्यम अगाधपु लोतुल्लो ఉన్న తనను తాను మార్పిడి చేసుకుంటున్నాను అన్నమాట. గురువు పోషింపబడేది కూడా ఆ అనంతం యొక్క అమృతంతోనే కనుక అతడే ఒక అనంత ప్రకృతి. గురువు అంటే అనంత ప్రకృతి. అందుకే గురువు ఎప్పుడూ దైవం కోసం ఎదురు చూడకుండా దైవం యొక్క కళ్ళ ద్వారానే ఈ ప్రపంచాన్ని చూస్తూ దైవ మానసం నుంచే ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తూ దైవంలాగే ఈ ప్రపంచంలో కర్మలను ఆచరిస్తూ సాక్షాత్తు దైవానికే సజీవ చిత్రంగా ఉంటాడు గురువు. మునులు తపస్సులు మరి భక్తులు దైవానికి దగ్గరగా ఉంటే అంటే తపస్సులు మునులు భక్తులు దైవానికి దగ్గరగా ఉంటారు కానీ గురువు ఆ దైవంలోనే కరిగి ఐక్యమైపోయి ఉంటాడు. అందుకే జన్మ జన్మలకు వారికి దైవం అంటే ఏమిటో అంతు పట్టనట్లే గురువు కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. గురువు దగ్గర ఉన్న అపార జ్ఞాన సంపద మామూలు భక్తులకి వాళ్ళకి అర్థం కాదన్నమాట. జ్ఞాన సంపద అసలే అర్థం కాదు. ఎన్నో జన్మల పాటు వేచి ఎంతో కర్మ ప్రక్షాళన చెందిన వారు మాత్రమే గురువుతో సమావేశానికి ఆజ్ఞాపించబడతారు. మరి అలా ఆజ్ఞాపించబడిన వారు మాత్రమే ఆ గురువు యొక్క నిశ్శబ్ద ప్రశాంత స్థితిలోకి అడుగుపెట్టగలుగుతారు. ఇలా గురువులచే ఆజ్ఞాపించబడిన వాళ్ళు రెండు మార్గాలలో గురువులను చేరుకుంటారు ఫ్రెండ్స్. ఆ రెండు మార్గాలు ఏంటి అంటే ఒకటి సహజ మార్గము, రెండు గుప్త మార్గం. సహజ మార్గం అంటే ఏంటి అంటే గురువులో చేరే పరిణితి చెందిన ఆత్మలు. గురువును చేరే పరిణితి చెందిన ఆత్మలు గురువును ప్రేమిస్తూ దృఢ దీక్షతో తమ తమ సాధనలను కొనసాగిస్తూ జీవితంలో నేర్చుకోవలసిన అనుభవ జ్ఞాన పాఠాలను హాయిగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ చిట్ట చివరికి ప్రజ్ఞాస్వరూపులైన పూర్ణాత్మలుగా మారి గురువును చేరుకుంటారు. సహజ మార్గంతో ఉంటారన్నమాట. ప్రతిక్షణం ఆత్మ చైతన్య ఎరుకతో ఉంటూ వారు ఈ దశలో తమ తమ జీవితాలను సంపూర్ణంగా జీవిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళే సహజ మార్గంలో ఉన్నవాళ్ళు. ప్రతిక్షణం ఆత్మ చైతన్యము, నేను ఆత్మ పదార్థాన్ని అని ఎరుకతో ఉంటారన్నమాట. ఇక గుప్త మార్గంలో గురువును చేరేవారు ఎలా ఉంటారో తెలుసా? అనేక జన్మల పాటు దైవం కోసమే జీవిస్తూ దైవం కోసమే మరణిస్తూ ఆయా జన్మల అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అలా దైవాన్వేషణ చేసే క్రమంలో వారు గురుతత్వపు సంపూర్ణ సారాన్ని గ్రహించి జీవాత్మగా ఒకనొక గురుస్వరూపాన్ని చేరుకుంటారు. అత్యున్నతమైన సహజ మార్గం కంటే భిన్నంగా ఈ గుప్త మార్గం ద్వారా కొంత నెమ్మదిగా మరి ఒడుదుడుగులతో సాగినప్పటికీ ఈ రహస్య మార్గం అంటే గుప్త మార్గంలో గుప్త మార్గంలో గురువును ఆశ్రయించే వాళ్ళు అదృష్టవంతులుగా మరి గౌరవించబడేవారుగా పేరు తెచ్చుకుంటుంటారన్నమాట. ఈ రెండు మార్గాలకు భిన్నంగా మరికొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. గురువు పట్ల కొంత తేలిక భావంతో ఉంటూ శాశ్వత ఆనందాన్ని చేరడానికి ఇతర విధాలా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళంతా కూడా గురువు పట్ల అనాదరణ అనే అజ్ఞానపు చీకటి నుంచి ఎన్నెన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవ జ్ఞాన పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ దశలో వాళ్ళు భగవంతుని గురించి ఎంత మాట్లాడినా, భగవంతుని ఎంత సేవించినా, మరి భగవంతుని గురించి ఎంత కీర్తించినా వారిని ఏ భగవత్ కటాక్షం కూడా కాపాటజాలదు. ఎందుకంటే గురువు పట్ల అనాదరణ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంత చేసినా, భగవంతుని ఎంత పూజించినా, ఎంత సేవించినా, ఎంత కీర్తించినా భగవంతుని కటాక్షం ఉండదన్నమాట. భగవంతుడు కూడా ఒకనొక గురువు ద్వారానే ప్రపంచానికి ప్రకటించబడుతుంటాడు. కనుక గురువు అంటే ఒకనొక సజీవ సత్యం, మరి గురువు అంటే ఒకనొక సమకాలీన చట్టం అని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని జీవించే వారికి గురువు రూపంలో భగవంతుడే
ఎప్పటికప్పుడు అన్నీ తానై అమరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మరి ఈ సత్యాన్ని నమ్మని వారు తమకు తాముగా అన్నీ అమర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి గురువు అన్న ఒక గొప్ప ఈ దీన్ని మనం మెయింటైన్ చేయాలి. గురువుని మనం గౌరవించాలి. గురువుతో మనం సాంగత్యం చేస్తే, సరైన గురువుతో సాంగత్యం చేస్తే తప్పకుండా భగవంతుని కటాక్షం మనకు కలుగుతుంది. భగవంతుని దగ్గరికి చేర్చడం, భగవంతునిలో లీనమై అయ్యేట్టుగా చేయించడం ఒక గురువుకే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.